శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, మన ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు కూడా జరుగుతుంటాయి. ఏది జరిగినా గ్రహాల యొక్క గమనాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. అవి యథావిధిగా ఒక అద్భుతమైన శక్తిగా ఈ భూమండలం మీద కాకుండా ఆకాశం మొత్తం విశ్వం అంతా అవి తిరుగుతూనే ఉంటున్నాయి. అయితే మనకి ఏంటంటే ఒక్కొక్క రాశి మీదకి అవి ప్రవేశించేటప్పుడు జరిగే స్థితిగతుల గురించి మనం మాట్లాడుకుంటూ అది మనిషి మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పేది జ్యోతిషాస్త్రం. అందులో భాగంగా మనం చూసుకుంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 25వ తారీఖు తర్వాత అంటే ఆ రోజు సాయంకాలం నుండి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చతుర్గ్రహ కూటమి, నాలుగు గ్రహాల యొక్క కలయిక అనేది కన్యారాశిలో మనకు కనిపిస్తుంది. ఏమిటది అంటే ఒకటి కుజుడు, రెండవది శుక్రుడు, మూడోది రవి, నాలుగోది బుధుడు. ఈ నాలుగు గ్రహాలు అక్కడ కనిపిస్తాయి. ఈ నాలుగు గ్రహాలకు కలవడం అనేది ఎంతవరకు సమంజసం, దాని అంటే ఒకే రేఖాంశంలో మనకు చక్కగా ఒకే కక్షలో ఈ నాలుగు కనబడుతుంటాయి. ఆల్మోస్ట్ వెరీ నియర్ టు నియర్ టు మన, అంటే మనకు ఓ రకంగా చెప్పాలంటే కుజుడు జస్ట్ ఉత్తర నక్షత్రం రెండవ పాదం మీద ఎంటర్ అవుతాడు, 0 డిగ్రీస్లో ఎంటర్ అవుతాడు. అదేవిధంగా బుధుడు 24 డిగ్రీస్ చిత్తాన నక్షత్రం మీద కనబడిస్తాడు. అదేవిధంగా మన శుక్రుడు కూడా 19 డిగ్రీస్ ఆల్మోస్ట్ హస్త నక్షత్రం మీద కనిపిస్తాడు. ఇది కాకుండా నాలుగోదైనటువంటి రవి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ అంటే ఉత్తర నక్షత్రం నాలుగో పాదం మీద 8 డిగ్రీస్లో కనిపిస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు ఒక చోట ఉండడం, అందులో కుజుడు అగ్నితత్వం, రవి అగ్నితత్వం గల గ్రహం, బుధుడికి స్వక్షేత్రమై ఉండి ఉచ్చస్థానమై ఉన్నది బుధుడు, అలాగే శుక్రుడు నీచస్థితి పొంది ఉన్నాడు. అంటే ఒకడు నీచుడు, ఒకడు అగ్నితత్వం, రెండోడు అగ్నితత్వం, మూడోడు ఉచ్చస్థానం. నీచము ఉచ్చ రెండు కలుస్తున్నాయి, రెండు అగ్నితత్వాలు కలుస్తున్నాయి. అంటే ఈ నాలుగు గ్రహాలు కలిసి ఏం చేస్తాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ నాలుగు గ్రహాలు ఉండడం వల్ల మేషరాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎక్కడ ఆ మార్పు ఎలా మనం తట్టుకోగలగాలి అనే విషయాన్ని మనం విశేషంగా విశ్లేషణ తెలుసుకుంటూ మొట్టమొదటిసారిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం. కరెక్టే ఈ నాలుగు గ్రహాల కూటమి అనేది మేషరాశి వారికి చూస్తే 6వ స్థానంలో పడుతుంది. 6వ స్థానం అంటే ఆరోగ్య స్థానంలో పడుతుంది. అక్కడ కరెక్ట్గా ఒక 40 to 45 డేస్ కుజుడు అనే గ్రహం ఉంటాడు. అక్కడ రవి ఉంటాడు, కుజుడు ఉంటాడు. ఆల్మోస్ట్ మనకు నవంబర్కి ముందు అక్టోబర్ ఎండింగ్లో గ్రహాలు మారిపోతాయి, బట్ నవంబర్ 5 వరకు మాత్రం రవి కూడా ఉంటారన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లోని మనకు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 6వ స్థానం ఆరోగ్య స్థానం, అంటే మేషరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒక కుజుడు, ఒక శుక్రుడు, ఒక బుధుడు, ఒక రవి, నాలుగు గ్రహాలు అక్కడ కూర్చున్నట్టే ఆరోగ్య విషయం అంటే 6వ స్థానం అంటే నాభి భాగం, మేషానికి నాభి భాగం 6వ స్థానం, ఇక నాభిపై భాగం. ఓకే, సో ఇండైజెషన్ ప్రాబ్లం రావడం కానీ సంబంధించింది, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కానీ, గ్యాస్ట్రోరైట్ సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, అలాగే మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం కొన్ని సమస్యలు, న్యూరోకి సంబంధించిన సమస్యలు కానీ ఇక్కడ నుండి పైభాగంలో కనబడడం కానీ, ఇటువంటివన్నీ అక్కడ మేషరాశి వారికి కనబడే అవకాశం మెడికల్ ఎస్ట్రాలజీగా చెప్తున్నమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి మేషరాశి వాసికి భాగ్యస్థానంలో శనికేతువులు ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో కుజుడు ఇక్కడ భాగ్యస్థానంలో శనిని కూడా చూస్తున్నాడు. కుజుడు దృష్టి ఎప్పుడైతే శని మీద పడిందో, శని దృష్టి కుజుడి మీద పడిందో, ఇది టిపికల్ టైప్ ఆఫ్ కాంబినేషన్ అనమాట. అంటే భాగ్యం కూడా దెబ్బతింటుంది, ఆరోగ్యం బాగుండదు, భాగ్యం అంటే లక్ కూడా ఫేవర్ చేయదు, ఒంట్లో బాగున్నప్పుడే అన్ని కష్టాలు కనబడిపోతుంటాయి. సో మేషరాశి వారికి ఇది ఒక క్లిష్టమైన సమస్య, క్లిష్టమైన సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ, అభిషేకం చేసుకుంటూ ముందుగా వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఈ సమస్య ఉన్న 40 రోజుల్లో కూడా కష్టం నుండి బయటపడుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.